పాలకొండ ఏఐకేఎస్సిసి పిలుపు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 నెలల చట్టాలను విద్యుత్ సంస్కరణల బిల్లు 2020 వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 26వ తేదీన ఢిల్లీలో ఏఐకేఎస్సిసి ఆధ్వర్యంలో ప్రారంభించిన నిరసన ఆందోళన కార్యక్రమాలు వివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు అధినేతలు అయిన అదాని అంబానీలకు మేలు చేసే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడానికి నరేంద్ర మోడీ గారికి చేతులు రావడం లేదని మాటల్లో రైతు పక్షపాతి అంటూ మోసం చేసే ప్రధాని వైఖరికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి జెండాలు వాహనాలపైన ఇళ్లపైన ఎగరవేయడం మరియు ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానం ఏంటంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతాంగంకి తీవ్రమైన విఘాతాన్ని ముప్పుని వాటిల్లే వ్యవసాయక చట్టాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దొడ్డుదారిన ఆ 3 చట్టాలని రద్దు చేయాలని విద్యుత్ సంస్కరణ బిల్లు 2020ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ నవంబర్ 26వ తేదీన జరిగినటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ నెల 26కి వచ్చేసరికి 6 నెలల కాలం అవుతుంది. ఈ సందర్భంగా ఏఐకేఎస్సిసి ఇచ్చిన పిలుపులో భాగంగా మన పాల్గొన్న ప్రాంతంలో కూడా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమంలో భాగంగానే దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా మరి మన పాల్గొన్న కూడా వివిధ గ్రామాల్లో దిష్టిబొమ్మ దగ్గర చేయడం నిరసన బ్యాడ్జీలు తగిలించడం మరి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ 3 చట్టాలు వ్యవసాయ విధానానికి భారతదేశ రైతాంగ మనుగడకు తీవ్రమైన ముప్పు వాటి పద్ధతుల్లో ఉన్నాయి కనుకనే ఒక సుదీర్ఘకాలం కూడా జరుగుతున్న మహోద్యమం ఇది. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం జరుగుతున్న ఉద్యమం ఒకటి అంటూ లేదు. వాహనాల మీద ఎదురున్న నగరంగా నగరేయాలని మరి కిసాన్ మోర్చా పిలిపించింది. ఇందులో భాగంగా మనం మన గ్రామాల్లో ఈ ప్రదర్శన పెట్టి దిష్టిబొమ్మని అంటే మోడీ ద్వారా దిష్టిబొమ్మని సాగపెట్టాలి. ఎందుకంటే మోడీ 27వ తారీఖు వచ్చేసరికి మోడీ కూడా 7 సంవత్సరాల పాలన అవుతుంది. 7 సంవత్సరాల పాలన కూడా ఆయనకి వ్యతిరేకంగా కూడా మనం మోడీ దిష్టిబొమ్మ తగలబెట్టాలి. అందులో భాగంగా నేటి వార్తలో చెప్పింది ఏంటంటే ప్రధానమైనటువంటి 12 పార్టీలు కూడా దీన్ని మద్దతిస్తున్నాయి. అయితే ఇందులో విచారించిన విషయం ఏంటంటే మరి రైతు దేశం రైతు సంక్షేమ ప్రభుత్వం చెప్పుకుంటున్న మన భారత మన ఆంధ్రప్రదేశ్లో మరి జగన్ గారు కానీ అవతల తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఈ మద్దతు ఇవ్వకపోవడం సోచనీయం. ఎందుకంటే ఇప్పటికన్నా వారు జయించాలా? ఎందుకంటే పాల్కొండ జిల్లా కార్యదర్శి అనమాట. సో ఈ మోదీ ప్రభుత్వం గత 6 నెలలు కన్నమాట 3 నెలల వ్యతిరేక చట్టాలను రైతులని కాలదాసే దేశాన్ని నష్టపరిచే 3 నెలల చట్టాలను కూడా ఎంతసేపు చట్టంగా చేయడానికి చూస్తుంది తప్ప రైతుల బాధలను తెలుసుకోవట్లేదు. తన మాట నెగ్గుకోవడానికే ఇంతవరకు వెళ్తుంది. 1 సంవత్సరం మేము దీనికోసము ఆపుతున్నామని చెప్తున్నారు. అంటే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ చట్టాలను కొనసాగించి చట్టంగా చేయడానికి చూస్తుంది తప్ప వీటిని అనమాట రద్దు చేయడానికి ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు. అలాగే గత 2 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో వస్తుందని చూపించేసి ప్రభుత్వం ప్రస్తుత జగన్ ప్రభుత్వంతోనే ఇదివరకు లోకభూయిష్టంగా తెలిస్తే 1 సంవత్సరం క్రితమే టైఅప్ చేసేసనమాట. నా పేరు జడ్ బాలరాజు. రైతు సంఘ పిలుపు మేరకు తలపెట్టినటువంటి బంధుని జయప్రదం చేయాలని గ్రామ గ్రామాన కూడా రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులు చేరుతారు. ఆ రైతులకి సమస్యలు ఏమిటనేది తెలియజేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి MSP మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది 22 పంటలకు మాత్రమే ఉంది. అందులో ఆ 22 కాదు మరికొన్ని పంటలను కూడా చేర్చాల్సినటువంటి అవసరం అనేది ఉంది. రైతులు ప్రవేశపెట్టే ఏ ధర్నానైనా ఏ ప్రభుత్వమైనా వ్యతిరేకించిన సందర్భాలు కానీ దాఖలాలు కానీ లేవు. ఇది రైతు విషయం. అయితే రైతు ఏదైతే ఆశిస్తున్నాడో అవేవి కూడా ఇప్పుడు